नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ఈరోజు మనం మహాకపి జాతకం గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా కొద్ది రోజుల నుంచి మనం వీడియోస్ ఛానల్లో పెట్టడం లేదు. కొంచెం నేను బయట పనుల్లో బయట ఊర్లు వెళ్ళటం వలన పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం మహాకపి జాతకం గురించి తెలుసుకుందాం. కపి అంటే కోతి అని అర్థం అన్నమాట. పాలీలో కపి అంటారు. మహా అంటే చాలా పెద్దది, అంటే గంభీరమైన పెద్దది, అంటే ఆకారంలో పెద్దది అని చెప్పవచ్చు మహాకపి. అయితే భగవానుడు దీన్ని రాజగుహలో, ఈ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి కదా, వేలు విహారం అంటారు, ఆ విహారంలో ఉన్నప్పుడు ఒకసారి భగవానుడు భిక్షాటనకు వెళ్తూ ఉండగా దేవదత్తుడు భగవానుడిని చంపడానికి పైనుంచి బండరాయి దొర్లిస్తాడనమాట. అది దొర్లించినప్పుడు ఆ బండరాయి పూర్తిగా అవతల వెళ్ళి పడుతుంది, కానీ దాని నుంచి కొంచెం చిన్న ముక్క, రాయి ముక్క వచ్చి భగవానుడి కాలికి తగులుతుందనమాట. అయితే ఈ విషయం భిక్షువులకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత భగవానుడితో మాట్లాడతారనమాట, ఇలా ఎందుకు చేస్తున్నాడు దేవదత్తుడు అంటే, దేవదత్తుడు ఇప్పుడే కాదు నా పట్ల ఇంతకు ముందు కూడా ఇలాగే చేసేవాడు, నేను అతని పట్ల చాలా ఏమంటారు మైత్రితో ఉన్నా కూడా నా పట్ల అంతకు ముందు కూడా చంపడానికి ప్రయత్నించాడు అని భిక్షువులు అడగ్గా ఆయన పూర్వం జరిగిన ఈ జాతక స్టోరీని చెప్తాడనమాట. ఒకసారి ఒక బ్రాహ్మణ వ్యవసాయదారుడు అనమాట. ఆ వ్యవసాయదారుడు ఈ ఎద్దుల్ని మేపుతూ ఉంటాడు. అయితే ఇతడు ఒక చోట నిద్రపోయినప్పుడు ఆ ఎద్దులు ఎటో వెళ్ళిపోతాయి. వాటిని వెతుక్కుంటూ ఇతడు అడవిలోకి వెళ్తాడనమాట. అడవిలోకి వెళ్ళి వెతికి వెతికి వెతికిన ఎంత వెతికినా దొరకదు. అలా 7 రోజుల పాటు ఆ అడవిలో వెతుకుతూనే ఉంటాడు. చివరికి ఏంటంటే ఆ అడవిలోకి ఎలాగ వెళ్ళాడో కూడా మర్చిపోతాడనమాట. అయితే ఇప్పటికీ 7 రోజులు అయిపోయింది కాబట్టి అతని శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా పోయింది. అక్కడ ఆ అడవిలో మిగతా మనుషులు ఎవ్వరూ కూడా లేరనమాట. అయితే అలాగా అలసిపోయి అతని శక్తి అంతా పోవడం వల్ల అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మళ్ళీ లెగుస్తాడు. అక్కడ ఒక చెట్టు కనపడుతుంది అనమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండ్లను తినాలని తినడానికి పైకి ఎక్కుతాడు. అలా ఎక్కినప్పుడు అనుకోకుండా కింద పడిపోయి ఏమంటారు కొన్ని అగాధంలాగా అంటారు కదా, ఆ అగాధంలో పడిపోతాడనమాట. అలా 10 రోజులు ఇంక అక్కడే గడిచిపోతాయి. ఆ తర్వాత అదే అడవిలో ఒక మహాకపి, మహాకపి అంటే ఈ కోతి అని చెప్పాను కదా, ఆ మహాకపి ఈ అడవిలో చూస్తూ ఉండగా ఇతన్ని చూస్తుందనమాట. చూసి పాపం ఇతనెవడో దారి తప్పి వచ్చాడు, బాగా నీరసంగా ఉన్నట్టున్నాడు, ఇతన్ని ఎలాగైనా ఆహారం పెట్టి వేరే చోటికి తీసుకెళ్దాము అనుకొని అతన్ని తన భుజాన వేసుకొని తీసుకొని వెళ్తుందనమాట. కొంత దూరం వెళ్ళేసరికి ఈ అంటే దానికి కూడా బాగా నీరసం వచ్చేసి, అలసట వచ్చేసి కాసేపు అయిన తర్వాత వెళ్దాము అని చెప్తుందనమాట. అయితే అది కొంచెం సేపు ఆగిన తర్వాత అతను లెగుస్తాడు, అతన్ని పక్కన పడుకోబెడుతుంది, అది కూడా రెస్ట్ తీసుకుంటుందనమాట. అయితే లేచి చూసేసరికి ఇతడు బాగా ఆకలితో ఉన్నాడు కదా, ఆకలితో ఉండేసరికి ఇంకా ఈ కోతిని చూస్తాడు. చూసి దాన్ని చంపేసి దాన్ని ఆహారంగా తీసుకోవాలని అనుకుంటాడు అనమాట. అనుకొని పక్కనున్న ఒక పెద్ద బండరాయిని తీసుకొని ఆ కోతి నిద్రిస్తుండగా దాని తలపై రాయిని విసిరేస్తాడనమాట. కానీ అంత బలంగా వేయలేడు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ శక్తి తక్కువగా ఉంది కాబట్టి. కొంచెం అలా మెల్లగా వేసేసరికి అది లేస్తుంది. అప్పటికే దాని తల మీద పెద్ద దెబ్బ తగిలి ఉంటుందన్నమాట. ఆ దెబ్బ తగిలి ఉండటం వలన అది లేచి దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అతన్ని ఏమీ చేయదు.
అయితే ఇంకా అతడు ఎలాగైనా ఇక్కడే ఉంటే చనిపోతాడు, అందుకోసం ఇతన్ని ఎలాగైనా కానీ ఈ అడవి దాటిద్దాము అని ఆ కోతి అనుకుంటుంది. అంటే అతను దాన్ని చంపడానికి ప్రయత్నించినా కానీ అది మాత్రం అతన్ని అడవి దాటించడానికే ప్రయత్నిస్తుంది అన్నమాట. కానీ ఇతడికి దగ్గరగా ఉంటే, కొంచెం ఏమరపాటుగా ఉంటే ఇతడు మళ్ళీ నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు, అందుకోసం ఒక పని చేస్తుంది, ఆ మనిషిని కింద నడవమని చెప్తుంది. ఇది చెట్ల పైనుంచి అతనికి అడవి దాటడానికి దారి చూపిస్తుంది అన్నమాట. సో అలాగా చివరికి అడవి దాటించేస్తుంది, అతను ఆ గ్రామంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ కోతికి దెబ్బ తగిలింది కదా, అది చాలా బాధతోటి వారం రోజుల పాటు చాలా బాధపడుతుంది అన్నమాట, చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అయితే అక్కడ ఎవరైతే ఈ మనిషి ఉన్నాడో, అతడు దేవదత్తుడు, ఈ కోతి ఎవరైతే ఉన్నారో, మన బుద్ధ భగవానుడు బోధిసత్వుడుగా ఉన్నప్పటి జన్మ అన్నమాట. అంటే ఆ కోతి బోధిసత్వుడిని నేనే, ఈ ఎవరైతే మనిషి ఉన్నారో ఈ అతడు దేవదత్తుడు అని చెప్తాడనమాట. సో ఇది చెప్పిన తర్వాత ఆ ఏదైతే ఆ కోతికి అపాయం కలిగించే, దుఃఖం కలిగించే పని చేశాడో దానివల్ల చాలా మానసికంగా శారీరకంగా ఆ మనిషి అదే జన్మలోనే బాధపడతాడనమాట. బాధపడటం అంటే నానా రకాల రోగాలతోటి బాధపడుతూ ఉంటాడనమాట. సో అందుకోసం మనం, మనకి తెలిసి తెలియకుండా ఎవరో మనకి సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆ సహాయాన్ని మర్చిపోయి అతన్నే చంపడానికి లేకపోతే అతనికే హాని చేయడానికి ప్రయత్నించకూడదు. సో ఈ మనిషి అదే చేశాడనమాట. అంటే తన అవసరం కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే మిగతా వాళ్ళకి అపాయం చేయడానికి ప్రయత్నిస్తామో అది మనకేమీ సుఖాన్ని తీసుకురాదు, అంటే ఉపకారం ఏమీ జరగదు దానివల్ల. సో ముఖ్యంగా ఈ స్టోరీలో ఏంటంటే, అతడు నేను తర్వాత పశ్చాత్తాపడతాడు అన్నమాట ఆ మనిషి కూడా. ఏమనంటే నాకు అది సహాయం చేయబోతే నేను దానికి ఇది చేశాను, ఆ పశ్చాత్తాపం కూడా దుఃఖమే కదా. సో 7 రోజుల పాటు నేను అరణ్యంలో తిరిగాను, అది నాకు సహాయం చేసింది, కానీ దానికి నేను అపాయం చేశానని అత్యాశ అన్నమాట. అత్యాశతోటి అలా చేయడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనం ఏది చేసినా అది మనతోటే వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంటే దీనికి సంబంధించిన స్టోరీ కాదు, సాధారణంగా అందరికీ ఉపయోగపడే స్టోరీ అన్నమాట. ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఉంటుందన్నమాట. అయితే ప్రతిరోజు ఆవిడ కొంచెం ఈ జొన్న రొట్టెలు పిండి ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని తనకు కావాల్సిన రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి తినేసి తన పని తాను చేసుకుంటూ ఒంటరిగా నివసిస్తూ ఉండేది. అయితే ఒకసారి ఇలాగ అనిపిస్తుంది ఏమనంటే, అరే నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్నే తినాలంటే బాగాలేదు, ఇంకెవరికైనా ఈ రొట్టెల్ని పెడదాము అని రోజుకి ఒక 2-3 రొట్టెలు ఎక్స్ట్రాగా చేసి బయట ఉన్న గోడ మీద పెట్టేదన్నమాట. 1-2 రోజులు ఎవరూ రాలేదు, ఎవరూ తీసుకోలేదు. 3 రోజు ఎవరో ఒక ఆయన, కొంచెం భికారిగా ఉన్న ఆయన వస్తాడనమాట, వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుందన్నమాట. అయితే ఆవిడ కూడా గమనిస్తుంది, గమనించి ఇలా అనుకుంటుంది, అరే ఇతనికి 2 రోజు రొట్టెలు పెడుతున్నాను, కనీసం 1 రోజైనా ఆగి ఒక థ్యాంక్స్ అన్నా చెప్పలేదు, కృతజ్ఞత కూడా లేదు అని ఆవిడ మనసులో అనుకుంటుంది అన్నమాట. కానీ ఆయన రోజు వచ్చేవాడు, ఆ రొట్టెలు తీసుకునేవాడు, అక్కడేదో తనలో తాను మాట్లాడుకునేవాడు అన్నమాట. అయితే అతనేం మాట్లాడుకుంటున్నాడో వినాలని ఆవిడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి వింటుంది అన్నమాట. అతనేం చెప్తాడంటే, మనం ఏది చేస్తే మంచి చేస్తే మంచి మనకే వస్తుంది, చెడు చేస్తే చెడు మనకే వస్తుంది. కానీ అతను చెప్పిన మాటలకి ఈవిడికి అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వలన ఏం చేస్తుందంటే, ఇతనేంటి కృతజ్ఞత చెప్పకపోగా ఏదో నాకేదో చెప్తున్నాడు, అతను చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ అనుకుంటుంది. అయితే తర్వాత రోజు ఏం చేస్తుందంటే,
ఇతనికి ఎంత ఇచ్చినా కానీ వేస్ట్, నేను ఒక పని చేస్తాను, ఈసారి పిండిలో విషం కలిపి 2 రొట్టెలు తయారు చేసేదన్నమాట. తయారు చేసి ఇంకా ఈ రోజుకి ఇతనికి కృతజ్ఞత కూడా లేదు, అందుకోసం ఈ విషం కలిపిన రొట్టెల్ని నేను అతనికి ఇస్తానని ఆ 2 రొట్టెలు చేసి ఆ గోడ మీద పెడుతుంది. కానీ కొద్దిసేపటికి మనసులో అనిపిస్తుంది, అరే అతను చెప్పకపోతే ఏముంది, నేను ఈ రొట్టెలు పెట్టడం ఎందుకు అని ఆ రొట్టెల్ని తీసేసి మళ్ళీ కొట్టుకెళ్ళి కొత్తగా పిండి తీసుకొని వచ్చి మళ్ళీ 2 రొట్టెలు తయారు చేసి గోడ మీద పెడుతుంది. పెట్టిన తర్వాత ఆయన వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇంతటితో అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు, ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి మనకి జరుగుతుంది, ఏదైతే చెడు చేస్తామో ఆ చెడు కూడా మనతో పాటే వస్తుందని చెప్పాడు. అయితే అనుకోకుండా ఆ రోజు సాయంత్రం చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన వాళ్ళ కొడుకు వస్తాడనమాట. వాళ్ళ కొడుకు ఇంట్లో కోపంతో వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఇప్పుడు వస్తాడు. వస్తే ఆ తల్లి చూస్తుంది అనమాట, చూసి చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు కాబట్టి. సంతోషపడి వాడిని లోపలికి తీసుకెళ్ళి వాడికి ఆహారం పెట్టి అడుగుతుంది, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఏమైంది, అసలు నీకు ఇలా ఎందుకు వెళ్ళిపోయావు, లేకపోతే ఇప్పుడు ఎలా ఉన్నావు అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉండగా వాడు చెప్తాడనమాట, ఏమనంటే నేను బయట వెళ్ళాను, కొద్ది రోజులు బాగానే జరిగింది, కొద్ది రోజుల తర్వాత నాకు కష్టాలు మొదలయ్యాయి, కనీసం తినడానికి ఆహారం కూడా లేదు, అనుకోకుండా ఇంకా తిరిగి నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ నీ దగ్గరికి రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, తినడానికి తిండి కూడా లేదు. అయితే అలాగా నడుచుకుంటూ వస్తుండగా నాకు కళ్ళు తిరిగి నేను అక్కడ అక్కడే పడిపోయాను. అనుకోకుండా ఒక భికారి ఆయన వచ్చి ఏమైంది బాబు అని అడిగితే, నేను ఇన్ని రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు, అందుకే బాగా నీరసంగా ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయానంటే, అతను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న 2 రొట్టెలు కూడా ఆ అబ్బాయికి పెట్టేసి వస్తాడనమాట. ఆ రొట్టెలు తినడం వల్ల ఈ అబ్బాయి వీళ్ళ ఇంటికి వచ్చాడు. అంటే ఒకవేళ ఆవిడ మొదట విషం కలిపిన రొట్టెలు గనక ఇతనికి పెట్టినట్లయితే, ఆ భికారికి పెట్టినట్టయితే, ఆ భికారి కూడా వాళ్ళ కొడుక్కి ఇచ్చేవాడు, అంటే ఆవిడ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొడుక్కి ఇచ్చేవాడు. సో ఒకవేళ ఆ విషపు రొట్టెలు ఆ అబ్బాయి తిని ఉంటే తనకి మంచి జరిగేది కాదు, అంటే వాళ్ళ కొడుకుని చూసేది కాదు. సో అందుకోసం మనం ఏదైతే మంచి చేస్తామో మంచి మనతో పాటే వస్తుంది, ఏదైతే చెడు చేస్తామో చెడు మనతో పాటే వస్తుంది, అది గుర్తుంచుకోండి. సో వీలైనంత ఎదుటి వాళ్ళు మన పట్ల తప్పుగా వ్యవహరించినా కానీ మనం మాత్రం వాళ్ళ పట్ల ఎటువంటి మనసులో మాత్రం మైత్రి భావం ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు స్టోరీ.